హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ లక్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నది. ఈరోజు నేను గోబీ 65 చేస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి సాంబార్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ తీసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నేను 1/2 కిలో తీసుకున్నాను అన్నమాట. 1/2 కిలో తీసుకుని ఒక స్మాల్ సైజులో కానీ బిగ్ సైజులో కానీ మీకు ఏ విధంగా తినాలనిపిస్తే సైజులో కట్ చేసుకోండి. కట్ చేసుకున్న బౌల్లో వేసుకుందాం. తర్వాత ఇందులోకి హాట్ వాటర్ వేసుకోవాలన్నమాట. హాట్ వాటర్ వేసుకుని ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత వాటర్ అంతా వడపోసుకుందాము. వడపోసుకున్న తర్వాత మరి గోబీ అంతా చల్లైన తర్వాత బౌల్లో వేసుకుందాం. బౌల్లో వేసుకుని 1/4 కప్పు పెరుగు వేసుకుందాము. తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. తర్వాత 1 నిమ్మబద్ద పిండుకోవాలి. తర్వాత అంతా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత 1/2 అవర్ పక్కన పెట్టుకుందాము. 1/2 అవర్ తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోకి 1/4 కప్పు కార్న్ఫ్లవర్ వేసుకుందాము. తర్వాత 1/4 కప్పు బియ్యం పిండి వేసుకుందాము. వేసుకుని మొత్తం అంతా పిండిలు మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో డీప్ ఫ్రై సరిపోయే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం గోబీ అంతా అందులో వేసేసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత నెక్స్ట్ వైపు తిప్పుకున్న అటు వైపు కూడా బాగా వేపుకోవాలి. రెండు పక్కల ఈవెన్గా ఫ్రై అవ్వాలన్నమాట. రెండు పక్కల వేగిన తర్వాత మనం మొత్తం అంతా ప్లేట్లో తీసేసుకుందాము. బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలి. ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే మనకి ఆయిల్లో వేసుకున్నప్పుడు చెయ్యి అంటు కాలుతున్న వాళ్ళు ఇలా స్పూన్తో కూడా ఈజీగా వేసుకోవచ్చు. అదేవిధంగా మొత్తం అన్ని గోబీని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం ప్యాన్ పెట్టుకుని ప్యాన్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. అలాగే ఒక 2-3 ఎల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకుందాము. తర్వాత 2-3 ఎండుమిర్చి గిల్లుకొని వేసుకుందాం. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా వేపుకోవాలి. ఒకసారి వేగిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు పెరుగు వేసుకుందాము. తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోబీ అంతా ఇందులో వేసేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. గోబీ 65 రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మన చికెన్ ఏపీ అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. మీకు ఈ రెసిపీ కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారు పక్కకి అంటే చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.